డీసీ యూనివర్స్ స్టార్ గర్ల్ యొక్క 6వ ఎపిసోడ్ ప్రారంభంలో ఇన్జస్టిస్ సొసైటీ సభ్యుల కుమార్తె అయిన ఆర్టెమిస్ క్రూక్ యొక్క పేరెంట్స్ క్రషర్ గా పిలువబడే స్పోర్ట్స్ మాస్టర్ మరియు పౌలా బ్రూక్స్ గా పిలిచే టైగ్రెస్ లను పరిచయం చేస్తారు. ఆర్టెమిస్ ఫుట్బాల్ జట్టులో ఉన్న ఒకే ఒక అమ్మాయి మరియు జట్టులోని అబ్బాయిలలో ఒకరితో గొడవ పెడుతుంది. దీని వలన టీమ్ కోచ్ ఆమెను గేమ్ నుండి తొలగిస్తాడు. దానికి కోపగించుకున్న ఆమె పేరెంట్స్ కోచ్ ను ఆ రోజు రాత్రి చంపుతారు. పాట్ కోర్ట్నీ కోసం ఆమె గదిలో వెయిట్ చేస్తుంటాడు. అంతలో ఇంటికి వచ్చిన కోర్ట్నీతో జేఎస్ఏ ప్రధాన కార్యాలయం నుండి సూపర్ హీరోస్ యొక్క వెపన్స్ ను ఎందుకు దొంగిలించావని అడుగుతాడు. తనకు తెలియకుండా జేఎస్ఏ సభ్యులను నియమించడం గురించి కోర్ట్నీ తనను మోసం చేస్తున్నట్లు పాట్ భావిస్తాడు. ఆమె ఇన్జస్టిస్ సొసైటీని ఆపడానికి కొత్త జేఎస్ఏ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నానని చెబుతుంది. దానివల్ల వారందరి లైఫ్ ను రిస్క్ లో పడుతుందని పాట్ చెబుతాడు. పాట్ కోర్ట్నీ వద్ద మిగిలిన సూపర్ హీరోస్ కాస్ట్యూమ్స్ అన్నిటిని తిరిగి తీసుకుంటాడు. కోర్ట్నీకి యోలాండా మరియు బెత్ నుండి వారి వద్ద ఉన్న వస్తువులను తిరిగి తీసుకురమ్మని చెబుతాడు. అతను హౌర్ గ్లాస్ ను తిరిగి పొందడం గురించి రిక్తో మాట్లాడతానని చెబుతాడు. రిక్ వద్ద హౌర్ గ్లాస్ ఉందని తనకి ఎలా తెలుసని కోర్ట్నీ అడుగుతుంది. దానికి పాట్ అతను బ్రేక్ చేసిన కార్ తన గ్యారేజ్ లో ఉందని చెబుతాడు. తన ఇంటి వద్ద జోర్డాన్ ప్రిన్సిపాల్ గోవింగ్ నుండి ఒక మెసేజ్ అందుకుంటాడు. హత్య చేసిన 3వ కోచ్ ను సమాధి చేయడంలో బిజీగా ఉన్న లారెన్స్ పౌలాల వద్దకు వచ్చిన జోర్డాన్ వారి మిషన్ పై దృష్టి పెట్టమని, తిరిగి వారు వారి సూట్స్ వేసుకుని ఆ రోజు రాత్రి రెడీగా ఉండమని చెప్పి వెళ్లిపోతాడు. ఆట మొదలైందని అందుకు వారు సంతోషపడతారు. పాట్రిక్ ను కలుస్తాడు మరియు తన నిజమైన తండ్రి తనకు తెలుసునని మరియు తనతో మాట్లాడాలని అతని గ్యారేజ్ కు తీసుకువెళ్లి రిక్ బ్రేక్ చేసిన కార్ ను చూపించి, ఇది నువ్వే హౌర్ గ్లాస్ పవర్ తో బ్రేక్ చేశావని ఎందుకు అని అడుగుతాడు. తన అంకుల్ మీద కోపంతో అలా చేశానని రిక్ చెబుతాడు. దానికి పాట్ నీ తండ్రి అతని పవర్ ను ఎప్పుడు ఇలా ఉపయోగించలేదని చెబుతాడు. రిక్ పాట్ తో తన పేరెంట్స్ చనిపోయారని, వారిని ఇన్జస్టిస్ సొసైటీ సభ్యులు చంపారని ఎందుకు మీరు వారిని ఆపలేదని అడుగుతాడు. దానికి పాట్ తాను ప్రయత్నిస్తున్నానని అతనికి తన తండ్రి రాసిన జర్నల్ ను ఇచ్చి హౌర్ గ్లాస్ ను తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి రిక్ అది తన తండ్రిది అని ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించగా పాట్ దానికి నువ్వు ఇంకా సిద్ధం కాలేదు అని రిక్కు సమాధానమిస్తాడు. దానికి కోపంగా రిక్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. స్కూల్లో కోర్ట్ని యోలాండా మరియు బెత్లకు పాట్తో జరిగిన విషయం చెప్పి వారి వైల్డ్ క్యాట్ మరియు గోగుల్స్ ను తిరిగి ఇవ్వమని అడుగుతుంది. అందుకు వారు ఒప్పుకోరు. తరువాత హై స్కూల్లో ఆర్టెమిస్ ఆమె పేరెంట్స్ మరియు ఫుట్బాల్ టీమ్ ఫుట్బాల్ గ్రౌండ్ లో కొత్త కోచ్ కు వెల్కమ్ చెబుతారు. గ్యాంబ్లర్ గా పిలిచే షార్ లారెన్స్ మరియు పౌలాకు జాక్ హ్యూస్ కోసం అతను వారికి ఎంపైర్ ఎంటర్ప్రైజెస్ ఐడి ట్యాగ్ ను అందజేస్తాడు. వారికి బ్రాడ్కాస్టింగ్ ఎక్విప్మెంట్ లభించిందని మరియు ఇప్పుడు వారు దానిని ఉపయోగించడానికి శాటిలైట్ కోడ్లను పొందవలసి ఉందని వారితో చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కోర్ట్నీ బెత్ మరియు యోలాండాతో కలిసి పాట్తో మాట్లాడటానికి ప్రయత్నిద్దామని అడుగుతుంది. ట్రిక్ తాను ఇంతకు ముందే మాట్లాడానని, మీ దగ్గర ఉన్న కాస్మిక్ స్టాఫ్ ను తిరిగి పాట్ ఇవ్వమంటే నువ్వు ఇస్తావా అని కోర్ట్నీని ప్రశ్నిస్తాడు. దానికి ఆమె అయోమయంలో పడుతుంది. ట్రిక్ తన తండ్రి జర్నల్ ను డాక్టర్ మిడ్ నైట్ గోగుల్స్ తో దానిలోని ఈక్వేషన్ ఏమిటో తెలుసుకోమనగా గాగుల్స్ ఆ ఈక్వేషన్ తన రికార్డులో సరిపోలడం లేదని చెబుతుంది. అకస్మాత్తుగా చెక్ యొక్క అలారం సిగ్నల్ ఆగిపోతుంది మరియు డాక్టర్ మిడ్ నైట్ గోగుల్స్ తన శత్రువు అయిన షార్ కమ్యూనికేషన్ కంపెనీ ఎంపైర్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెబుతుంది. ఈ విషయాన్ని కోర్ట్నీ పార్క్ కు చెప్పాలనుకుంటుంది, కానీ దానికి మిగతా వారు ఒప్పుకోరు. వారందరూ కలిసి గ్యాంబ్లర్ ను ఆపాలని నిర్ణయించుకుంటారు. కానీ కోర్ట్నీ కానీ ఒక షరతు ప్రకారం వారిని వారి ఐడెంటిటీ కాపాడుకోవడానికి సూట్స్ ధరించాలని, అప్పుడు వారితో తాను వస్తానని చెబుతుంది. అదే సమయంలో లారెన్స్ మరియు పౌలా తమ కూతురు అయిన ఆర్టెమిస్ కు తమకు డేట్ నైట్ ఉందని కాబట్టి ఈ రోజు వారు రాత్రికి బయటకు వెళుతున్నామని చెబుతారు. ఇంతలో జోర్డాన్ మరియు అతని కొడుకు కామెరాన్ తల్లి పుట్టినరోజు జరుపుకోవడానికి కేఫ్ లో ఉంటారు. దీనికి తగినట్లుగా జేఎస్ఎలోని 4 సభ్యులు ది గ్యాంబ్లర్ ను సిస్టమ్ లోకి హ్యాకింగ్ చేయకుండా ఆపడానికి ఎంపైర్ ఎంటర్ప్రైజెస్ వద్దకు వస్తారు. కోర్ట్నీ తన లీగ్ లో ఫాలో అవ్వమని వారికి చెప్పగా దాన్ని రిక్ పట్టించుకోడు. అలారం బ్రేక్ చేయకుండా బీత్ గూగుల్స్ ద్వారా వారు లోనికి వెళతారు. అంతలో వారు అక్కడ చనిపోయిన ఒక గార్డు యొక్క శవాన్ని చూస్తారు. దానికి యువకులైన వారు కొంత భావోద్వేగానికి లోనవుతారు. గ్యాంబ్లర్ ను కన్నుకోవడానికి వెళ్తున్న వారికి స్పోర్ట్స్ మాస్టర్ మరియు టైగ్రెస్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. షార్క్ శాటిలైట్ కోట్స్ ను హ్యాక్ చేయడానికి కొన్ని నిమిషాలు సమయంలో కొత్తగా ఏర్పడిన జేఎస్ఏ టీమ్ ను టైగ్రెస్ మరియు స్పోర్ట్స్ మాస్టర్ ఆపుతారు. సరైన శిక్షణ మరియు టీమ్ వర్క్ లేనందున టీనేజర్స్ చివరికి గ్యాంబ్లర్ ని శాటిలైట్ కోట్స్ పొందకుండా ఆపలేకపోతారు. వారిని తుక్కు తుక్కుగా కొడుతున్న టైంలో పాట్ తన ఆర్మర్ సూట్ తో అక్కడకు రావడంతో స్పోర్ట్స్ మాస్టర్ మరియు టైగ్రెస్ అక్కడి నుండి వెళ్లిపోతారు. పాట్ వారందరిని తిరిగి తన గ్యారేజ్ వద్దకు తీసుకువెళతాడు. అక్కడ రిక్ యోలాండా మరియు బెత్ పాట్ సూట్ ను కార్ మిషన్ పార్ట్స్ తో ఎలా తయారు చేయగలిగాడు అని ఆశ్చర్యపోతారు. మరియు కోర్ట్నీ చెప్పినది సరైనదని వారు అనుకున్న దానికంటే పాట్ కు చాలా ఎక్కువ తెలుసు అని రిక్ అంగీకరిస్తాడు.
కొంతసేపు కోర్ట్ని మరియు పాట్ మాట్లాడుకున్న తరువాత వారు టీంను ఫోన్ చేయడానికి పాట్ అంగీకరిస్తాడు. అయితే అందుకు వారికి తగిన శిక్షణ అవసరమని పాట్ చెబుతాడు. ఇన్ జస్టిస్ సొసైటీ ప్రధాన కార్యాలయంలో షార్క్ జోర్డాన్కు డాక్టర్ ఇటో అడిగిన బ్రాడ్కాస్టింగ్ డివైస్ మరియు శాటిలైట్ కోర్ట్స్ లభించాయని చెబుతాడు. ప్రాజెక్ట్ న్యూ అమెరికా స్టార్ట్ చేయడానికి వారికి బ్రెయిన్ వేవ్ అవసరమని లారెన్స్ చెబుతాడు. వారు కొత్త జస్టిస్ సొసైటీ యొక్క పెరుగుదల గురించి చర్చిస్తారు. జోర్డాన్ వారు ఎవరూ కనిపెడదామని వారితో చెబుతాడు. ఇంతటితో 6th ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. న్యూ ఇంటరెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మరియు కామెంట్ చేయడం మర్చిపోకండి.